रूलिंग पार्टी अभ्यर्थी ओडिपोते चाला बाधुंटदी अयिते गेलिचिन मनिषि वच्ची रूलिंग पार्टीलो चेरिनप्पुडु अंतकु रेट्टिंपु बाधुंटुंदी ई बाध बागा अनुभविंचिन ओ लीडर आ एक्सपीरियंस तो रंगंलोकि दिगारु అవకాశాలు అడుక్కుంటే రావు గుంజుకుంటేనే వస్తాయన్నదే కొత్త పద్ధతి అంటున్నారు ఆయన అనుచరులు ఆ లీడర్ ఎవరు ఆయన కథ ఏంటో చూద్దాం వాస్తవానికి భూపాలపల్లిలో ఎండలు ఎక్కువ ఇప్పుడు పొలిటికల్ హీట్ కూడా తోడైంది ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాజకీయాలతో కారుల్లో వ్యవహారం ముదురుతోంది వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు 2018 లో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్ర బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి పోటీ పడ్డారు ఎన్నికల్లో గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి 2019 లో కారు ఎక్కారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి కొన్ని రోజుల తర్వాత మాజీ స్పీకర్ మధుసూదనాచారికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక అప్పటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆధిపత్య పోరు రోడ్డున పడ్డది భూపాలపల్లిలో పట్టు కోసం ఇద్దరు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు నేతల తీరుతో నియోజకవర్గ నేతలు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు గ్రూపులుగా బలనిరూపణకు దిగుతున్నారు ఈ మధ్య భూపాలపల్లికి వచ్చిన మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో గండ్రనే మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు భూపాలపల్లి సీటుపై క్లారిటీ వచ్చినట్టేనని అందరూ అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు కొంతమంది బీఆర్ఎస్ లోకల్ లీడర్లు మంత్రి కేటీఆర్ కామెంట్స్ పై ఎమ్మెల్సీ వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉందట కేటీఆర్ చెప్పినా టికెట్ ప్రయత్నాల్లో మాజీ స్పీకర్ ఉన్నారంట టికెట్ కోసం ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఇంకింత స్పీడ్ పెంచారంట పార్టీ కార్యక్రమాలు పెడుతూనే జనంలో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారట ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ తన వర్గం నుంచి చేజారకుండా జాగ్రత్త పడుతున్నారట ఎమ్మెల్సీ భూపాలపల్లి టికెట్పై మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేసిన 10 రోజుల్లోనే 70 కార్లతో భారీ కాన్వాయ్తో హంగామా చేశారు మధుసూదనాచారి ఉద్యమకారుడిగా మాజీ స్పీకర్గా సీఎం కేసీఆర్తో మధుసూదనాచారికి చనువు ఉంది ఆ చనువుతోనే ముఖ్యమంత్రి సైడ్ నుంచి టికెట్ ప్రయత్నాల్లో ఎమ్మెల్సీ ఉన్నారంట మొగుళ్ళపల్లి చిట్యాల రేగొండ మండలాల్లో గండ్రపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ఆ మండలాల్ని చుట్టేస్తున్నారట మాజీ స్పీకర్ ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందంటూ అనుచరులతో గ్రామాల్లో తిరుగుతున్నారు సేమ్ టైం ఎమ్మెల్యే గండ్ర అనుచరులు కూడా ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో గండ్రకే టికెట్ వస్తుందంటూ ఊరూరా తిరుగుతున్నారు అటు ఎమ్మెల్యే ఇటు ఎమ్మెల్సీ సీటులుల్లి అసలుకే ఎసరు తెస్తుందేమోనని భయపడుతున్నారట పార్టీ కార్యకర్తలు